మీ నిజం చేసుకోండి గారి ఆన్లైన్ జాయిన్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మన లో మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ముందుగా మీరు అనేది మీరు గుర్తించాలి మీరు ముందు ఎవరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఫస్ట్ ఈ పాయింట్లు మీరు కొన్ని గుర్తించాలి మనం ఏమనుకుంటున్నామంటే అందరిలాగా మనం జన్మ తీసుకున్నాం ఇక్కడ ఏదో ఒకటి చేసేయాలి ఎంతో కొంత సంపాదించేయాలి బాధ్యతలు ఏవైతున్నాయో అవన్నీ చేసేసుకొని వెళ్ళిపోవాలి బాధ్యతగా ఎప్పుడు దేన్ని ఫీల్ అవ్వకండి ఓకేనా బాధ్యతగా ఎప్పుడు దేన్ని ఫీల్ అవ్వకండి అది ఎలా అంటే మీ పన్నులు ఒకదానిలాగా భావించండి తప్ప బాధ్యత అనుకుంటే ఏమైపోతుంటే అది బరువు అయిపోతుంది మీకు అర్థమైందా అప్పుడు ఒక తండ్రి ఉన్నాడు ఒక కూతురు జన్మించింది ఆ పాప పుట్టి నుంచే అతనికి టెన్షన్ ఎందుకంటే ఆ పాపని పెద్దగా అవుతున్న కొద్దిగా స్టడీ విషయంలో కావచ్చు లేదా బాబు కావచ్చు స్టడీ విషయంలో కావచ్చు అంటే రేపు పెళ్లి చేసే విషయంలో కావచ్చు అవన్నీ ఇప్పటి నుంచి ఆలోచిస్తూ దాని గురించి ఆందోళన పడిపోవడం అనేది జరుగుతుంది అంటే బాధ్యత బాధ్యత ఏం చేస్తుంది అది బరువును తీసుకొచ్చి పెడుతుంది మనకి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమాలోచించకండి నేను ముందు గతంలో కూడా చెప్పాను పిల్లల గురించి మీరు ఏం ఆలోచించకండి ఎందుకంటే వాళ్ళు గత జన్మలో ఏదైతే ఊహించుకొని జన్మ తీసుకున్నారో వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే పట్టుకొని వచ్చిందో దాని ప్రకారమే వాళ్ళు జరుగుతారు వాళ్ళ లైఫ్ ఓకేనా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం మట్టుకే మీ బాధ్యత అంతే వాళ్ళ పిల్లల్ని భూమిదికి తీసుకురావడం మట్టుకే మీ బాధ్యత ఆ తర్వాత వాళ్ళని ఒక ఫ్రెండ్లీగా చూడండి అని చెప్పాను కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎవరిని ఫోర్స్ చేయకుండా ముందు మీ లైఫ్ ఎక్కడుంది ఎందుకు ఉంది ఇలా ఎందుకు వచ్చామనేది ఒకసారి మీరు బెరీఫ్ చేసుకోండి ఓకే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నాను ఒక ఫస్ట్ పాయింట్ రెండు నేనేం చేయాలి అంటే నేను కారణ జన్మ ఉన్నా ఊరికైనా జన్మ తీసుకున్నాను అంటే ఏ కారణం లేకుండా నువ్వు ఇక్కడ జన్మ తీసుకో ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఇప్పుడు నేను ఏం చేయాలి నా కర్తవ్యం ఏంటి ఇప్పుడు సామాన్యంగా అందరూ ప్రజలు వేస్తారు ఉద్యానికి వెళ్తారు సంసారం పిల్లలు ఇది కామన్ ఇది ఇది మనం కామన్ మ్యాన్ కాదు కదా మన సబ్జెక్ట్లో వ్యర్ ద కింగ్ వ్యర్ సంథింగ్ స్పెషల్ కాబట్టి ఒకసారి మీరు అది ఊహించినప్పుడు మాత్రమే దానికి ఆన్సర్ వస్తుంది అప్పుడు దాకా రాదు మీరు కామన్ మ్యాన్గా అందరిలాగా ఆలోచిస్తున్నప్పుడు మీకు ఆన్సర్ రాదు మీరు ఎవరు అనేది ఎప్పుడైతే మీరు ఈ క్వశ్చన్స్ చేస్తూ మీరు ఒక పది నిమిషాలు కనుక దాన్ని కేటాయించి అప్పుడు మీకు అది ఏందనేది మీకు తడుతుంది మీకే అది ఎవరు చెప్పేది కాదు ఏ గురువు చెప్పడు ఎవరు చెప్పరు మీకు మీకే తడుతుంది తట్టినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఓహో నేను ఈ కారణం చేత ఇక్కడ జన్మ తీసుకున్నాను ఓకే అది ఎంత గొప్ప కారణమై ఉంటుంది ఎవరు ఊరికి ఇక్కడ జన్మ తీసుకోరు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అది ఎంత గొప్ప జన్మ ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పలేదు దాని గురించి మీకు ఐడియా లేదు అది ఎంత సుసంపన్నంగా ఉండాలి ఎంత ఐశ్వర్యవంతంగా ఉండాలి ఎంత ఉన్నతంగా ఉండాలి ఆ ఉండడంలో నువ్వు ఏమిస్తున్నావు సమాజానికి మెయిన్ సమాజానికి నువ్వేమిస్తున్నావు నీ తరఫు నుంచి నువ్వేమిస్తున్నావు నేను నువ్వు బతికేయడం కాదు కదా అందరిలా బతికేస్తే దానికి వాల్యూ లేదు కదా అలా బేరీజ్ చేసుకొని ఒక ఈ మూడు క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాసుకోండి ఓకే ఒకసారి కాదు సార్లు కాదు మూడు సార్లు కాదు ఒక వన్ వీక్ మీరు మెడిటేషన్లో కూర్చుండి ఈ మూడు పదాలకి ఆన్సర్ రాసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది దానికి ఆ మూడు క్వశ్చన్లకి ఆన్సర్ వస్తుంది దాని ప్రకారం చక్కగా ప్లాన్ చేసుకోండి అంటే ఎన్నోసార్లు చెప్పాను ఇక ఏది పట్టించుకోకండి మీరు ఎందుకు వచ్చారని మీకు అర్థమైపోతుంది మీరు ఏం చేయాలని మీకు అర్థమైపోతుంది ఆ తర్వాత ఇంకేది ఏది పట్టించుకోకండి కేవలం మీకు వచ్చిన ఆన్సర్స్ ప్రకారం దాన్ని మాత్రం ఆలోచించండి ఇంకా వేరేం ఆలోచించండి ఆ దాంట్లో ఖచ్చితంగా మూడు ఉండాలి డబ్బు సంపద ఐశ్వర్యం ఈ మూడు ఉండాలి ఖచ్చితంగా మన సబ్జెక్టు కాబట్టి ఎందుకంటే ఇవి మూడు ఉంటే నువ్వు ఏదైనా లీడ్ చేయగలవు ప్రపంచంలో కాబట్టి ఈ మూడు వాటిని కలుపుతూ మీరు ఊహించుకోండి ఇప్పుడు ఎలా వస్తుంది ఓకే ఇప్పుడు మనం డబ్బు గురించి దాదాపు ఒక ఐదు వందల వీడియోలు చేస్తాం మనం ఈ ఐదు వందల వీడియోలో ఒక వందల రకాలు చెప్పుకున్నాం మనం డబ్బు ఎలా వస్తుంది మీ పరిధిలో మీ ఆలోచనలో మీరు ఎంతవరకు సంపాదించగలరు ఓకే ఒక పాయింట్ రాసుకోండి ఎంతవరకు సంపాదించగలరు అదనంగా సంపాదించడానికి మళ్ళీ ఏం చేయాలి మీరు ఓకేనా అంటే దానికోసం ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు అడగండి ఎన్నోసార్లు చెప్పాను మీరు ఒక సమయం వచ్చిన తర్వాత ఒక సందర్భం వచ్చిన తర్వాత మీరు ఎవరినే అడగాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు మీరుగానే మాట్లాడుకోవాలి మాట్లాడుకున్నప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఎన్నో దారులు ఓపెన్ అయిపోతాయి నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను నేను కూడా నా ఈ ఎదుగుదలలో మొట్టమొదటి ఇదంతా నేను ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను ఎన్ని రకాలు సంపాదించగలను నేను ఏమేమి చేయగలను అనే ఆన్సర్స్ వచ్చాయి దాని ప్రకారం నాకు యాజ్ ఇటీస్గా నేను ఊహించుకున్నాను అలాగే నా లైఫ్ ముందుకు మీరు అడగనంత మట్టుకు మీకు ఆన్సర్ అనేది రాదు విశ్వం అనేది మీకు ఆన్సర్ ఇవ్వదు కాబట్టి మీరు అడిగినప్పుడే అది ఆన్సర్ ఇస్తారు అడిగితేనే అన్నం అన్నం పెట్టినట్టు మీరు అడిగితేనే ఆన్సర్ ఇస్తారు ఆ ఆన్సర్ ప్రకారం విశ్వాన్ని మాత్రమే ఫాలో అండి విశ్వం అంటే ఎక్కడో ఉంటుంది నాకు వినిపిస్తుంది మాట్లాడుతుంది అని కాదు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అదే విశ్వం ఓకే దాని మాట మాత్రమే వినండి దాని ప్రకారం ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఇది కాకుండా నాలుగైదు రకాలుగా సంపాదించే విధంగా మీకు అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది దాని ప్రకారం అంటే మీకు అన్ని దారులు ఓపెన్ అయిపోతాయి ఎన్నో రకాలుగా అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక అవసరం వచ్చింది అవసరానికి తగ్గట్టుగా ఎవరో రావడం దాని సందర్భం చెప్పడం దాని ప్రకారం మీ యొక్క పని అయిపోవడం ఓకే లేదు మీ కూర్చున్న దగ్గర మీకు ఒక థాట్ వస్తుంది దా థాట్కి సంబంధించినటువంటి వ్యక్తి మీకు తారసపడడం మీరు అనుకుంటారు ఎన్నోసలు అరే ఈ ఐడియా నాకు వచ్చింది ఇంతకుముందు అలాగే ఇప్పుడు జరుగుతుంది లేకపోతే ఈ అబ్బాయి కూడా అదే చెప్పాడు మీరు ఒక విషయం ఆలోచించండి ఒకప్పుడు ఒక పెళ్ళి చేయాలి ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నప్పుడు తల్లిదండ్రి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళే అన్నీ చూసుకోవాలి పెళ్లి దగ్గర చూడాలి వంటలు వాళ్ళని చూడాలి మిగతా అన్ని ఏర్పాట్లు వాళ్ళే చూడాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వంటలు వాళ్ళు వేరే వంట బాగుంటుంది డెకరేషన్ వాళ్ళు వేరే బాగుంటే బాగుంటుంది ఇవన్నీ మనం చూడలేము చూడలేము దీనికి ఇంకేమైనా సపరేట్ ఉంటే బాగుంటుంది పదే పదే ఉంచినప్పుడు ఏమైపోయింది అన్నీ సెపరేట్ సెపరేట్ అయిపోయాయి చక్కగా ఆ పెళ్లి కూతురు దగ్గర తల్లిదండ్రులు ఆగే పెళ్లి చేసుకోవడం మిగతా కార్యక్రమం మిగతా వాళ్ళు చూసుకోవడం ఎంత ఈజీ అయిపోయింది ఇది చాలా చాలా డీప్ సెన్స్తో చూస్తే మీరు చెప్పిన కాన్సెప్ట్ ఇది నాకు చిన్నప్పుడే వచ్చింది ఆలోచన ఇది నాకు చిన్నప్పుడు వచ్చింది మా ఫ్రెండ్స్ అందరం కలిసి చర్చించుకునేది మేము ఎప్పుడు కూడా ఇలా కాకుండా దీని దానికి గా సెక్షన్స్ ఉండేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని అది ఆటోమేటిక్గా ఒక పది సంవత్సరాల్లో అది ఇంప్లిమెంట్ అయింది ఈరోజు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది అలా ప్రతి దగ్గర కూడా ఇవన్నీ మన ఆలోచన ద్వారా మాత్రం పుట్టినాయి కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు ఎలా ఎదగాలి మీరు ఇంకేమేం అని క్వశ్చన్ వేసినప్పుడు మాత్రమే విశ్వం మీకు ఆన్సర్ ఇస్తుంది మీరు కొచ్చిన వంతుకు ఇలాగే అందరిలాగానే ఒకే రకమైన జీవితాన్ని గడపడం జరుగుతుంది కాబట్టి సంథింగ్ డిఫరెంట్ మీరు ఎందుకు వచ్చారనేది మీరు ఎందుకు కారణ జన్మలు మీ జీవితానికి అర్థమైంది అనేది మీరు అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ వస్తుంది దానికి తగ్గట్టుగా పరిస్థితులన్నీ అనుకూలం అనేది మీకు జరగడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా విశ్వమే మీకు అన్నీ సెట్ చేస్తుంది మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రం మీకు ఆన్సర్ వస్తుంది అలా 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 మీరు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది దాని ప్రకారం వెళ్ళిపోండి హాయిగా స్ప్రెడ్ చేయండి మీ యొక్క ఏవైతే మీ యాటిట్యూడ్స్ అవి ఉన్నాయో మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోండి ఎంత వెళ్ళేదంతా అడిగే ప్రయత్నం చేయండి అడిగితేనే ఆన్సర్ వస్తుంది అప్పటి దగ్గర రాదు చాలా మంది అంటారు నాకు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు నేను ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు నాకు చాలా టాలెంట్ ఉంది కానీ ఎలా చేయాలి ఎలా ప్రొసెడ్ అవ్వాలని నాకు అర్థం అవట్లేదు అందుకే ఎవరున్నాడు కానీ విశ్వడు కానీ మీకు చక్కని ఐడియా ఇస్తుంది దారులు చూపిస్తుంది ముఖ్యంగా దారులు చూపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి